పొద్దున్నే పెట్టె పట్టు కూర్చున్నావు, అమ్మొచ్చి రాళయింది. అక్కయ్య ఎక్కడుందో ఏమిటో? వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురామ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. చింతలో దాక్కుని చంతలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి నీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా? ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, దీతి సంగత. అబ్బా అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దున్నే ఉన్న తెలివితేటలన్నీ వలకపోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెలుస్తాం. సారా అమ్మ కూడా పూజావుటే అది అచ్చనంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేసుకుంటే కొబ్బరి తోటల్లోను మామిడి తోటల్లో తిరుగుతుంది. ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు ఈ రెండు రోజులు బిల్లు కదటానికి వీల్లేదు. తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెట్టుకులా? అదే అమ్మాయి కాదు నీకు. అది కాదు చూడండి, ఈసారి ఖచ్చితంగా చూస్తున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికి అది కాదు. పెళ్లి కొడుకు ఎవరు అని? వేరరాజు గారు మనవడు ధర్మరాజు. వేరరాజు గారికి అంత మనం ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక తెలియడానికి? చూడము కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్ని మాట్లాడే వచ్చానండి. పొలంలో దింపిన కాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళించున్నావు. అమ్మాయి నాకు చెప్పుడు పట్టమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోపు. నీకు నోరు మీద రాధ. నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె పొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాం. రేపటి నుంచి చూడు నేను మీతో పెంచేస్తాను, అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి బాబు? మీ నాన్న లాంటి వారే చెప్పుకుండా చేయలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విన బాబు. వాసు వాసు వాసు. ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా? ఈ టాపిక్ నా సిఫార్సు. అక్కడే ఉండవు లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాన్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే ఓకే. విజయ్ గారి కొడుకు పెళ్లిట రెండు బల్ల డొక్కలు అక్కడ పంపించు. ఇదో కొద్దిగా మావే. ఆ డొక్కలు లేవు, అవి కూడా మావే. ఎలా పంచుతున్నా తాతయ్య? తాతయ్య తాతయ్య ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడను. ఏమిటి బాబు? ఏలేదండి. ఎందుకు ఆ పిల్లవరండి? ఆడపిల్లేనా ఆయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదే నేను ఆ పిల్ల కనుమొక్క తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా? నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేళ్ళని పెళ్లి చేసుకున్నది లేదంతే. అంతేరా? అంతే అంతేనా? అంతే. ఒరే సింహాచలం రారా. వెళ్ళరా తాత గారు. వీణ్ ఎత్తుకోరా. ఎత్తుకోము నాకే. అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు నువ్వు చర్మం ఒలిపించేస్తాను. జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను నాకు వాసుకి ఆ పిల్ల నచ్చుతనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడి. అర్రే వచ్చారా? ఏమే పెళ్లి మార్చారే. నమస్కారం బాబు. నమస్కారం. అంత తాతగారి విగ్రహం. పొట్టు పొడుగు వర్చస్సు. మా లక్ష్మి అంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మ ఇలా మీరు శ్రీనివాసరావు గారు వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఏ పట్టరాదో పడి పంతులోని మంచి మాటగారే. ఎక్కడే అయ్యా నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా? మా మనవడి ధర్మడి పెళ్లి చూపు కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే ఏడు గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే
చెప్పే అక్కర్లేదండి. సమాన పడకండి తీసుకోండి. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. వీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయన. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితేలా మగ పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు. మాడిపోయింది. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళి అంటే నూరేళ్ల పంట. ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా సరిగ్గా చూడమ్మా. ఏమే కాఫీ తడేమయ్యా. కాఫీ చూసిన తర్వాత నేను ఎవరు చూడలేను.